హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ క్యాట్లాగ్. మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం ఒక స్పెషల్ టిఫిన్ సెంటర్కి వెళ్ళబోతున్నాం. ఈ టిఫిన్ని మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు కూడా బాగా ఇష్టపడ్డారు. దాని గురించి ఒక ట్వీట్ కూడా చేశారనమాట. సో ఈరోజు మనం వెళ్ళబోయే టిఫిన్ సెంటర్ పేరు డాక్టర్ మిల్లెట్ అనమాట. సో ఇక్కడ మనకి రకరకాల ఇడ్లీలు దొరుకుతాయి. రాగి, జొన్న, కొర, ఓదర, సామెలు, అరికెలు, ఇలా రకరకాల ఇడ్లీలతో పాటు తట్టె ఇడ్లీలు కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో పూర్తి వివరాలు మనం చూద్దాం, పదండి. ప్రస్తుతానికి ఈ హోటల్ వచ్చేసరికి కేవలం సాయంత్రం పూట మాత్రమే ఓపెన్ చేస్తున్నారు. 6 నుండి దాదాపుగా 9:30 లోపు ఇక్కడ వస్తే మనకి రకరకాల ఇడ్లీలు రుచి చూడొచ్చు అన్నమాట. ఒక ఇడ్లీ మనం రుచి చూడాలంటే కనుక 20 రూపాయలు వీళ్ళు ఛార్జ్ చేస్తారు. దీనికి సంబంధించి మనం ఇక్కడ చూస్తున్నాము. దీనికి సంబంధించి ఇడ్లీ పాత్ర కూడా చాలా వెరైటీగా ఉంది చూడండి. ఇస్తరాకుని ఈ విధంగా కోన్లా చుట్టి ఇందులో ఇడ్లీ పిండిని వీళ్ళు వేసి ఈ విధంగా ఇడ్లీలను తయారు చేస్తారనమాట. ముఖ్యంగా ఇక్కడ రోజు దొరికే ఐటమ్స్ రాగి, జొన్న, కొర్ల ఇడ్లీలు రోజు దొరుకుతాయి అనమాట. రోజుకి ఒక వెరైటీ వేస్తారు. ఇందులో ఏంటంటే ఓదర, సామెలు, అరికెలు ఉంటాయన్నమాట. దీంతోపాటు రోజు కూడా తట్టె ఇడ్లీ అని ఉంటుంది, అది రోజు కూడా లభిస్తుంది మనకి. సో ఈ విధంగా చూడండి, వీళ్ళంతా ఈ ఇస్తరాకు ఈ విధంగా కోన్గా చుట్టి ఇందులో ఈ పిండిల్ని వీళ్ళు వేసి ఈ రకరకాల ఇడ్లీలను వీళ్ళు ప్రిపేర్ చేస్తారనమాట. సో ఇస్తరాకు ఈ విధంగా చుట్టి అందులో ఇడ్లీ వేయటం వల్ల ఇందులో ఇస్తరాకులో ఉన్న అనేక రకాల ఈ ఔషధ గుణాలు ఉంటాయి, దీనికి పడతాయి అనమాట. మామూలుగానే ఇది రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ అంటే చాలా ఆరోగ్యం. దీంతోపాటు దీనికి ఉన్న ఔషధ గుణాలు కూడా దీనికి పడతాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అనమాట. మామూలుగా అయితే ఇది పనసాకుతో తయారు చేస్తారంట. మనకి ఇక్కడ పనసాకు లభ్యత లేనందువల్ల వీళ్ళు ఈ విధంగా ఇస్తరాకుని ప్రిఫర్ చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. ఇస్తరాకులో కూడా చాలా రకాల ఔషధ గుణాలు ఉంటాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అన్నమాట. సో చూసారా, ఈ విధంగా రకరకాల ఈ పిండిలతో వీళ్ళు ఫిల్ చేసి వాయలాగా వేసి వీళ్ళు ప్రిపేర్ చేస్తారనమాట. దీంతోపాటు ఇంకా ఇక్కడ వేరే ఆకర్షణ ఏంటంటే తట్టె ఇడ్లీ అనమాట. మామూలు ఇడ్లీకి తట్టె ఇడ్లీకి చాలా తేడా ఉంటుంది. సో చూడండి, మామూలుగా అయితే ఈ పాత్రలో 8 ఇడ్లీలు 9 ఇడ్లీలు వస్తాయి కదా, ఇక్కడైతే చూడండి 4 ఇడ్లీ అంటే మనం ఒక హస్తం తీసుకుంటే ఎంత పెద్ద మన చెయ్యి ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్ద ఇడ్లీ అనమాట, చాలా పెద్ద ఇడ్లీ. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇది బాగా పలచగా ఉంటుంది. వేరే చోట తట్టె ఇడ్లీ అంటే వీళ్ళు బియ్యం పిండితో వేస్తారు, కానీ ఇక్కడ మనకి రెగ్యులర్గా మనం తినేది మామూలు రవ్వే కాబట్టి ఈ రవ్వతోనే వేస్తున్నారు. తట్టె ఇడ్లీ చూడండి చాలా పలచగా ఉంది ఇడ్లీ. ఈ ఆరోగ్యకరమైన ఇడ్లీల గురించి ఒక బాల అభిమానితో మనం మాట్లాడదాం. నీకు ఏ ఇడ్లీ ఇష్టం? ట్రయాంగిల్ ఇడ్లీ ఇష్టమా? ఓకే, నీ పేరు? చూడండి, ఇప్పుడు ఒక వేడి వేడి ఈ వాయ రెడీ అయింది. ఇందులో మనం రుచి చూడబోతున్నాం, ఒకసారి మనం టేస్ట్ చేద్దాం. ఇక్కడికి మీరు రావాలంటే కనుక స్వాతి థియేటర్ నుండి అలా మనం హెచ్బి కాలనీ వైపు వస్తే కనుక ఈ రోడ్లో రిలయన్స్ ట్రెండ్ అని ఉంటుంది, దాని పక్కనే ఉంటుంది అన్నమాట ఈ చిన్ని హోటల్. రోజు సాయంత్రం పూట మాత్రమే ఉంటుంది. సాయంత్రం పూట 6:30 నుండి దాదాపుగా 9:30 లోపు రావాలి. అతి త్వరలో వీళ్ళు ఉదయం కూడా స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. చట్నీ కూడా చాలా స్పెషల్ అన్నమాట. సో చూడండి, 3 కూడా మనకి 60 రూపాయలు ప్లస్ ఈ తట్టె ఇడ్లీ ఒకటి 15 రూపాయలు ఛార్జ్ చేశారు. సో మొత్తం మనకి 75 రూపాయలు ఛార్జ్ చేశారు అన్నమాట. పేరు కూడా చక్కగా పెట్టారు కదా, డాక్టర్ మిల్లెట్. ఆరోగ్య సమస్యలు వస్తే ట్రీట్ చేసే డాక్టర్ కాదు, ఆరోగ్య సమస్యలు రాకుండా చిరాహారాన్ని అందించే డాక్టర్ అన్నమాట. ఇంకొన్ని కీలక విషయాలు మనం నిర్వాహకులని అడిగి కనుక్కుందాం. రండి సార్, మన దగ్గర ఏమేమి ఉంటాయి సార్? రాగి, జొన్న, సజ్జ, కొర, అరికలు, సామెలు. రాగి జొన్న డైలీ వేస్తాం. రాగి జొన్న డైలీ ఉంటాయి, రోజుకి ఒక ఐటమ్ ఇస్తాం. ఈ రోజు ఏంటండి స్పెషల్? ఈ రోజు వచ్చి జొన్నలు అయిపోయినాయి, శాములు, అరికులు, రాగి. తట్టు ఇడ్లీ అని మామూలు ఇడ్లీ కొద్ది పెద్ద సైజ్ వేసి పలసగా తట్టు ఇడ్లీ అంటారు, మేమే పర్సనల్గా వేస్తాం. ఓకే, రోజు ఉంటుందండి, టైమింగ్స్ ఏముంటాయి? డైలీ సాయంకాలం 6 నుంచి నైట్ 10:30 దాకా. మన అడ్రస్ రావాలంటే ఎట్లాగా? ఇదే అడ్రస్. ఎట్లా అడ్రస్ ఎక్కడ? ఎట్లా? భవానీపురం చర్చ్ సెంటర్కి, స్వాతి సెంటర్కి మధ్యలో ట్రెండ్స్ పక్కన, ట్రెండ్స్ పక్కన, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన. సాయంత్రం పూట మాత్రమే ఉంటుంది.
సాయంకాలం మాత్రమే ఉంటుంది. వారంలో పొద్దున్న కూడా ఉదయం కూడా పెడదారు అనుకుంటున్నాం. ఓకే, అలా ఉంటుంది. ఒకటి ఎంత అండి అది ఇడ్లీ? ఇది ఫోన్ 20 రూపాయలు. 20 రూపాయలు మామూలు తట్టి ఇడ్లీ అయితే 15 రూపాయలు. 15 రూపాయలు. ఓకే. మీ పేరండి? చీను. చీను. సో ఫైనల్గా మనం రుచి చూసే టైం అయితే వచ్చేసింది. ఈరోజు మనం ఆర్డర్ చేసిన ఐటమ్స్ అంటే ఆర్డర్ ఏముందిలేండి, ఇక్కడ ఉన్నాయన్నీ మనం రుచి చూస్తున్నాం. ప్రస్తుతానికి రాగి ఇడ్లీ ఒకటి, సామెలు, అరికెలు, ఇడ్లీలు మనం మూడు తీసుకున్నాం. వీటితో పాటు తట్టి ఇడ్లీ తీసుకున్నాం. దీంతో పాటు సైడ్ డిషెస్ కింద మనకి వీళ్ళు ఒక పల్లి మరియు పప్పులతో చేసిన చట్నీ ఒకటి మరియు అల్లం చట్నీ ఇక్కడ లభిస్తుంది అన్నమాట. రాగి ఇడ్లీ నేను టేస్ట్ చేశాను, చాలా బాగుంది. అంటే మనకి కొత్త కొత్త పదార్థాలు కదా ఇవి, అరికెలు కానీ సామెలు కానీ రాగి ఇడ్లీ ఎప్పుడు తినలేదు నేను, కానీ నాకు కొత్తగా ఏమనిపించలేదు. టేస్ట్ చాలా బాగుంది, అలా వెళ్ళిపోయినాయి అన్నీ. ఇప్పుడు మనం టేస్ట్ చేస్తుంది సామెల ఇడ్లీ అన్నమాట. సో చూడండి ఒకసారి టేస్ట్ చేసిన, చాలా బాగుంది. వీళ్ళు ఈ మిల్లెట్స్తో వీటితో రకరకాలుగా తీసుకొని వీటితో ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నా సరే ఎక్కడ కూడా టేస్ట్ తగ్గకుండా వీళ్ళు జాగ్రత్త పడ్డారనమాట. టేస్ట్ నాకు చాలా బాగుంది. రాగి, సామెలు, అరికెలు, ఇడ్లీలు చాలా బాగున్నాయి. మనం రెగ్యులర్గా తినే ఇడ్లీని అవాయిడ్ చేసి ఇట్లా మనం ఆరోగ్యకరమైన ఇడ్లీని అట్లీస్ట్ వారానికి ఒక రోజైనా మనం తీసుకుంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. సో చూడండి మూడు ఇడ్లీలు కూడా చాలా బాగున్నాయి. దీంతోపాటు రోజుకు ఒక వెరైటీ ఐటెం వీళ్ళు అందిస్తారంట. ప్రస్తుతానికైతే ఆన్లైన్లో ఏం లేదు, కావాలంటే మనం వెళ్ళి ఇక్కడ తింటమే. సో ఇక్కడ జొన్న, కొర్ర ఇవి మిస్ అయినాయి మనకి ఊదర. ఈరోజు మనం రుచి చూసినవి సామెలు, అరికెలు, రాగి ఇడ్లీ రుచి చూసాం. మూడు కూడా చాలా బాగున్నాయి. పూర్తి వివరాలు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఫైనల్గా మనం ఒకసారి ఇప్పుడు తట్టి ఇడ్లీ టేస్ట్ చేద్దాం. తట్టి ఇడ్లీ నార్మల్ ఇడ్లీ లాగే ఉంది. ఓవరాల్గా ఏంటంటే టిఫిన్ సూపర్ అన్నమాట.